వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలో కందిపప్పు సరస్వతి ఆకు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు సగం కప్పుతో తీసుకున్నాను. ఒక కప్పు సరస్వతి ఆకు పూర్తిగా క్లీన్ చేసి వాష్ చేశానండి. 3 పచ్చిమిర్చి, ఈ మాత్రం చింతపండు, కారం, పసుపు, ఉప్పు, వాటర్ యాడ్ చేస్తూ ప్రిపేర్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ తీసుకోవాలండి. కందిపప్పు యాడ్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి యాడ్ చేసి వేయించాలి 1-2 నిమిషాలు. పసుపు 1/2 స్పూను, కారం 1/2 స్పూను, ఉడకడానికి సరిపడని నీళ్ళు, సరస్వతి ఆకు, పచ్చిమిర్చి, చింతపండు యాడ్ చేస్తున్నానండి. క్యాప్తో క్లోజ్ చేసేయాలండి. ఫ్లేమ్ హైలో ఉంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకుంటూ పప్పు రుబ్బుదామండి. నేను కుక్కర్ 5 విజిల్స్ వేయించే వరకు ఉంచాను. తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన తాలింపు కోసం పాత్ర తీసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. పావు స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, 1 చిటికెడు ఇంగువ, 2 కరివేపాకు రెబ్బలు, 2 వేయించుకుని ఆల్రెడీ మనము పప్పు ప్రిపేర్ చేసుకున్నాం కదండి, పప్పు సరస్వతి ఆకు దానికి యాడ్ చేయాలి. లాస్ట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి సాల్ట్ సరిపెట్టుకుని దించేయాలండి. మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పప్పు, బ్రహ్మి ఆకు లేదా సరస్వతి ఆకు ఈ విధానంలో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ సరస్వతి ఆకు ముఖ్యంగా మనము తెలివితేటలకి పెరగడానికి యూజ్ చేస్తాము. రెగ్యులర్గా తీసుకున్నట్లయితే తెలివి, జ్ఞానం పెరుగుతుంది, దట్టు టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపేణా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.